హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నలకు పెద్దలకు అన్నట్టు మా క్లబ్ ఉందన్నారు. ఎందుకని ఎందుకని అంటే ఈరోజు కీర్తి చేసిన ఉయ్యాల రాజయ్య, ఉయ్యాల రాజయ్య గారి గిరికర్మ సందర్భంగా తింటూ ఉంటుంది, తాగుతూ ఉంటుంది. 25 ఏటల కోసి ఊరంతా కలిసి ఇంటి భోజనాలు పెట్టినా ఆ తండ్రి ఆత్మకు శాంతి ఉండదట. ఎందుకు ఆయన గలసు పట్టి గడ్డపేట వాగంత మారిందా, ఈ రెడ్డి పెళ్లి చెరువు నిండిందా? రామాన్న పవిత్రమైన నామం, అది కొంట దొరకదు, వింటనే దొరుకుతుంది. అందుకొరకే ఆ రామనామ స్మరణే ఈ ఒగ్గు కథ వినబడ్డ కాడ అంతటి అంజలి సుతుడు హనుమంతుడు నా పాపకారి కానీ రెండు కాళ్ళకు సంఖ్యలు వేసుకొని వింటాడు శ్రీ అంజలేయుడు. ఆ
I'm gonna go.
దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు సత్యవర్ణ మహారాజు. సత్యవర్ణ మహారాజు భార్య అమ్మవారు సత్యవతి. సత్యవతి దేవి అన్నది ఒక్క గారు ఒక్క కొడుకు. ఫణిభూషణుడు ఆ శివుని వరాన ఉట్టినటువంటి వాడు పిల్లగారి పేరు ఫణిభూషణుడు. ఫణి అంటే నాగ సర్పము, భూషణుడు అంటే ఆ నాగ సర్పాన్ని భూషణం అంటే మెడలోన ధరించువాడు. నాగభూషణుడు అంటే ఎండుకొండ శివుడు. ఆ శివునికి కలిసే పేరు ఫణిభూషణ రాజని పేరు పెట్టుకోవాలి. ఆ కన్ను కొడుకుని మీద సాధుకుంటాండి సత్యవతి దేవి. నాకు 10 మంది కొడుకు రాలేరు, 10 మంది బిడ్డ రాలేరు, ఒక్కగాను ఒక్క కొడుకు నాకు ఉండరాని ఆ తల్లి సత్యవతి దేవి సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. నేలల్ల బిడ్డల కొడుకులు సాధుకుంటాండి. ఆ కన్న తల్లి సంగతి అక్కడ ఉన్నది కాని కచ్చిరి కాడ సత్యవర్ణ మహారాజు. దానమే గొప్పది, ధర్మమే గొప్పది, దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు. మనం కోట్లు సంపాదించినా కొంపల్లి ఉంటాయి కానీ కాట్ల పెట్టినాడు కాసు గొప్ప కూడా మన ఏం పడి రాదు. మన తల్లి కడుపులకు వెళ్ళి ఉంటంగా ఏమన్నా తెస్తున్నామా, ఏముతోటి వెళ్ళిపోంగా ఏమన్నా వంట పోతామా. వాడు లక్షలకు అధికారైన లవన మందమే తింటాడు కానీ మెరుగు బంగారము ఎప్పుడు ఇంకవాడు. మన ఎన్ని సంపాదించుకున్నా కూటి కొరకే, ఎన్నెండు బ్రతికినా మనిషి ఎంత కాటి కొరకే. ఆ 100 ఏళ్ల జీవితానికి 1000 ఏళ్ల కీర్తి ఉండాలి. ఎంతో మంది ఎన్నో సంపాదించారు, వాళ్ళు ఎన్ని సంపాదించినా మీద మిగిలిపోయినాయి. వాళ్ళు సచ్చిందా తానమే గొప్పది, ధర్మమే గొప్పదా అని కచ్చి మీద కూర్చుండి అటువంటి సత్యవర్ణ మహారాజు. ఎంతో మందికి దాన ధర్మాలు ఎత్తుంటే తిరుపతి వేరయ్యలు తిరిగి వస్తున్నారు, కాశీ వేరయ్యలు కలిగి వస్తున్నారు, రాజు చేత దానం పట్టుకొని పోతున్నారు. పట్టణంలో ఉన్న ప్రజలందరూ అప్పప్ప మన రాజు సత్యవర్ణ మహారాజు ఎంతో దానాయ ధర్ముడు. ఇటువంటి చక్రవర్తిని అతల ఇతల రసాతల మహాతల మధ్యతల 7-7, 14 లోకాలల్లా చూసినా వెతికినా దొరకడు. ఎంతటి మంచి మహానుభావుడు సత్యవర్ణ మహారాజుకు జై 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 అని లోకమంతా సంబరపడుతున్నారు. ఆ కచేరి ముందట శిలికలు, పాయిరాలు 10 కోట్ల లక్షలు, అవసరం కోయిలలు 10 కోట్ల లక్షలు, నమ్ముళ్ళ నాటకాలు, గొర్రెంకల పోట్లాటలు, ఈట వీట దొమ్మరీలు, విద్యావంతులు ఉన్నారు, ఆడటోళ్ళు వాడుతున్నారు, ఆడటోళ్ళు వాడుతున్నారు. రాజు సంగతి ఏమో అక్కడ ఉన్నది కానీ నీడల్ల విద్యల్ల ఆ తల్లి సత్యవతి. ఒక కన్న కొడుకు ఫణిభూషణుణ్ణి ఎట్లా సాడుకుంటున్నదయ్యా. ఎత్తుకోని అంటారా ముందు వాదనా ఇప్పుడే.
ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు వేద వేద పురాణాలు నేర్పియాలే చదువు రాని వాళ్ళు సభల దున్న పోతులు విద్య రాని వాళ్ళు విద్య పశువులందరయ్యా నా కొడుకు పరిభూషణను తీసుకుపోయి చదివియ పల్లల్ల వడగొడతనందరి సత్యవరణ వారాలు కళ్ళ చూసి ఓ నారా పరేశ్వర ఏడేళ్ళ కొడుకైందు రాదా ఆ భగవంతుడికి కలిసే పేరు మన కొడుకు పేరు పెట్టుకున్నాము అని అంటే పాము భూషణం అంటే శంకరుడి మెడ లోపల హారము మన కొడుకును విలుసుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకు ప్రత్యక్షమైనట్టు కావాలే ఎట్లా వస్తుంది ఓ రామ రామ కొడుకు వేడికి బయలెళ్ళిపోతున్నారే బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో Thank you.